ఐనియస్ రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేసినటువంటి ముఖ్యులందరికీ మరియు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి ఐనియస్ సిబ్బందికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు జగిత్యాల కాన్ఫరెన్స్ లెవెల్లో నేను జగిత్యాల పట్టణ కౌన్సిలర్గా మూడవసారి ఎన్నిక కావడం జరిగింది. కౌన్సిలర్గా ఇక్కడున్న ప్రధాన సమస్య యావర్ రోడ్డు. యావర్ రోడ్డు అనేది గత పాలకులు చేస్తాం కేవలం రాజకీయాల కోసం వాడుకుంటున్నారు తప్ప అభివృద్ధి అనేది చేద్దామన్న ఆలోచన ఏ ఒక్కరు కూడా ఉన్నట్టు అనిపించట్లేదు. ఎందుకంటే ప్రతిసారి సమస్య ఎదురైనప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు ఖచ్చితంగా ఇది చెయ్యాలి అని ఆలోచన చేస్తున్నారు. కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కేవలం రాష్ట్రానికి సంబంధించి అది గవర్నమెంట్ బిల్డింగ్స్ ఎక్కడైతున్నాయో అక్కడ ఓ 4 కోట్ల రూపాయలు పెట్టి దాన్ని కొంచెం విస్తీర్ణం పెంచిండ్రు. కానీ వాస్తవం ఏంటంటే యావర్ రోడ్డు ప్రజలందరూ ఒకటి కోరుకుంటున్నారు, ఒక్కసారి వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళ సమస్య ఏంటి, వాళ్ళకి ఇంతవరకు నష్టపోతున్నారు, వాళ్ళకి కావాల్సింది ఏంటి అని అడిగినా నాయకుడు ఇప్పటివరకు లేరు జగిత్యాల్లో. ఏ నాయకుడు, గతంలో ఉన్న నాయకులు కానీ ఇప్పుడున్న నాయకులు కానీ, అంటే ప్రజల సమస్యలను పట్టింపు లేదు. కానీ ఖచ్చితంగా ఏదో చెయ్యాలనే ఆలోచన ఉంది, కానీ ప్రజలకు ఏం చేద్దామనే ఆలోచన అయితే కనబడట్లేదు. ఇంకొకటి ఏంటంటే 52 కంటే ముందు అంటే జగిత్యాల 1952 మున్సిపాలిటీ, మన తర్వాత ఏర్పడ్డ కరీంనగర్ వల్ల దాదాపు 50 కిలోమీటర్ల విస్తీర్ణాలు ఉంది. కానీ ఇవాళ జగిత్యాలను చూసుకుంటే కేవలం 16 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. మొన్నటికి మొన్న మెడికల్ కాలేజ్ పెట్టిండ్రు. మెడికల్ కాలేజ్ ఎక్కడ ఉండాలండి? జగిత్యాల అవుట్స్కర్ట్స్లో పెట్టినట్టు అయితే విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంటుందని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి కేటీఆర్ గారికి తప్పితే గవర్నర్ గారు కూడా లేటర్ పెట్టడం జరిగింది. అప్పుడున్న కలెక్టర్ గారు ఏమంటారంటే ఇది నేషనల్ హైవేకి దగ్గరుందని, బస్ స్టాండ్కు దగ్గరుందని ఒక్కటే సూచన చేసిరే తప్ప ఇది కేవలం అంటే ఇక్కడ 500 కోట్లతో బిల్డింగ్ కడుతురు కావచ్చు, అది 1000 కోట్ల ప్రాపర్టీ. జగిత్యాల దురదృష్టం ఏంటంటే గవర్నమెంట్ స్థలాలు అనేటివి జగిత్యాల పట్టణానికి లేవు. ఒక సందర్భంలో కేటీఆర్ గారు కూడా అన్నారు, ఎందుకంటే ఇక ముందు మీకు ఫండ్స్ వచ్చే అవకాశాలు లేవు, మీరే అభివృద్ధి చేసుకోవాలి, మీరే పైసలు తెచ్చుకొని మీరే అభివృద్ధి చేసుకోవాలన్నారు. అంటే కనీసం ఒక బిల్డింగ్ అంటే కమర్షియల్ కాంప్లెక్స్ కడదామంటే అవకాశాలు లేవు. అంటే ఈ రకంగా జగిత్యాల పట్టణ అభివృద్ధిని ఆలోచించి ఇవాళ ఎమ్మెల్యే గారు మెడికల్ కాలేజ్ తెచ్చిండ్రు, కనీసం మేధావులను కూర్చోబెట్టి ఎక్కడ పెట్టాలి ఏందనే ఆలోచన కూడా చేయాలి. తనకు ఏదైతే తోస్తే అదే చేస్తున్నారు తప్ప ఇవాళ జగిత్యాల పట్టణానికి వచ్చేసినట్టయితే మొత్తం 48 వార్డులు అండి, ఇవాళ 35 వార్డులు గెలిచిండ్రు టీఆర్ఎస్. కనీసం ప్రతిపక్షాలకు మొన్నటికి మొన్న టీఎఫ్ఐడిసి అని 2 లక్షల ఒక్కొక్క వార్డుకి 20 లక్షలు అంటే కేవలం వాళ్ళ పక్షానికి మాత్రమే డబ్బులు పెట్టుకోవాలి, వాళ్ళు గెలిచిన దగ్గరనే ఓట్లు వేసిండ్రా అండి. జగిత్యాల పట్టణ ప్రజలందరూ ఓట్లు వేస్తే మీరు గెలిచిండ్రు కదా. ఇవాళ అంటే నేను ఒక ఇండిపెండెంట్ కౌన్సిలర్ అండి, నా ఏరియాలో లేవు, ప్లస్ కాంగ్రెస్ వాళ్ళకు లేవు, బీజేపీ వాళ్ళకు లేవు, అంటే వాళ్ళ ఏరియాలో ఉన్న వాళ్ళు ఓట్లు వేయలేదా అండి? అంటే జగిత్యాలలో ఇక్కడ ఎక్కడ అనేది కనబడుతుంది కదా, జగిత్యాల పట్టణ ప్రజలే చర్చించుకునే రకంగా మీరు ఆలోచన చేస్తున్నారు, బయటకు వస్తున్నది ఆ విషయాలు కూడా. అంటే ఇప్పటికీ మొన్నటికి మొన్న వార్డులలో ప్రతి వార్డులో 25 వార్డులలో 20 లక్షలు ఎస్టిమేట్ చేయమని అడిగారంట అధికారులను. మేము అడిగితే మాకు ఇవ్వలేదు మేడం, మేమేం చేయాలంటున్నారు అంటే మున్సిపల్ మీటింగ్ జగిత్యాల పట్టణానికి సంబంధించిన సమస్యల మీద మాట్లాడుతున్న తప్ప ఇది కౌన్సిల్ మీటింగ్ కాదు. నాకు కూడా తెలుసు, నేను ఒక రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చిన ప్రతిపక్షాలను కలుపుకొనే వ్యక్తి అయితేనే నాయకుడు. సార్ వినండి, మీకేమైనా అభ్యంతరం ఉంటే మీ వర్షన్, మీరు టీఆర్ఎస్ అధికార పార్టీలో ఉన్నవాళ్ళు, మీకు అవకాశం వస్తుంది, మీరు మాట్లాడండి, దయచేసి ఆవేశాలు వద్దు. సార్ మీరు కూర్చోండి, మేడంని మాట్లాడినివ్వండి. నోనో సార్, వాళ్ళు సైలెంట్ అయ్యారు సార్. నోనో, వాళ్ళు సైలెంట్ అయ్యారు. మీరు శాంతించండి సార్. ఒక్క మాట, వాళ్ళు ఆల్రెడీ టీఆర్ఎస్ నాయకులు సైలెంట్ అయ్యారు, మీరు ఆగండి, మాట్లాడండి. ఒక్క నిమిషం, మీకు వర్షం వస్తుంది, మీరు మాట్లాడండి, మీకు ఇస్తాను అవకాశం, ఇస్తాను. ప్రతి సమస్యకు, ప్రతి ఆరోపణకు, ప్రతి విమర్శకు మీ మీద బరువు ఎక్కువ ఉంటుంది, మీరు బాధ్యత ఎక్కువ ఉంటుంది, మీరు ఇవ్వాలి సమాధానం. మధ్యలో ఇంటరప్షన్ వద్దు,
కాంగ్రెస్ పార్టీ నాయకులైన బీజేపీని ఇంటరప్ట్ చేయకండి, మేడం మాట్లాడండి, కన్క్లూడ్. జగిత్యాల పట్టణానికి, జగిత్యాల కాన్స్టిట్యూన్సీకి ఎమ్మెల్యేగా ఇచ్చినటువంటి మన జగిత్యాల ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా జగిత్యాల పట్టణ ప్రజలు ఏదైతే కోరుకుంటారో వారి ఆలోచనలకు ఖచ్చితంగా వాళ్ళ ఆలోచనలు ఫాలో అయ్యి వాళ్ళకి చేయాల్సిన పనులను మొన్నటికి మొన్న రాత్తో కట్టాల్సిన సెంట్రల్ మీడియాను ఇవాళ సీసీతో కట్టిండ్రు. అది హైట్ తక్కువ పెట్టిండ్రు. హైట్ తక్కువ పెట్టమని నేను చెప్పలేంటారు, ఆ లెటర్ కూడా నా దగ్గర ఉందండి. హైట్ తక్కువ పెట్టమని ఎమ్మెల్యే గారు ప్రపోజల్ చేసిండ్రు. ఇంకొకటి రాత్తో కట్టాల్సిన అంటే అందులో కూడా ప్రతి ఒక్క పనిని కూడా ఖచ్చితంగా కమిషన్ల కొరకు పనిచేసినట్టే కనబడుతుంది తప్ప ఎక్కడ కూడా పేపర్ మీద మాత్రం కోట్ల అభివృద్ధి కనబడుతుంది సార్. ఫీల్డ్ మీదకి వెళ్తే ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. ఈ అవకాశం కల్పించిన మీకు కృతజ్ఞతలు తెలియజేస్తాను.